తెలంగాణలో బీజేపీ ఎదుగుదలతో టీఆర్ఎస్ కు భయం పట్టుకుందని నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్నారు. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనను టీఆర్ఎస్ కావాలని రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. మోదీకి కనపడకుండా తప్పించుకునేందుకు కేసీఆర్ మరోసారి ఢిల్లీ వెళ్తున్నారని విమర్శించారు. అటు మునుగోడులో నైతికంగా బీజేపీ గెలిచిందని అన్నారు. మద్యం డబ్బు పంపిణీ చేసి టీఆర్ఎస్ అక్రమంగా గెలిచిందని అరవింద్ విమర్శించారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీకి సంబంధం లేదని అన్నారు. మోడీ గారిని ఎదుర్కోలేక నిన్న కన్సర్న్డ్ ఫర్టిలైజర్ మంత్రి మన్సుఖ్ మాండవే గారు ఆయనకు పంపించిన కాగితము చీఫ్ సెక్రటరీకి పర్సనల్గా ఇచ్చినామని కూడా ఆయన చేయంగానే ఈయన ఢిల్లీ టూర్ వేసుకొని పారిపోతున్నాడు. నల్గొండ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీకి ఆ ప్రాంతం దక్షిణ తెలంగాణలో ఒక రెండు మూడు జిల్లాలలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదల మాకు అవసరం ఉండే. రేపు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సునాయాసంగా వేయడానికి ఆ రెండు జిల్లాలలో ఇప్పుడు పెద్ద ధమాకాతోటి మాకు ఎంట్రీ దొరికింది. టీఆర్ఎస్కి 85 మంది ఎమ్మెల్యేలు ఆడనే ఉన్నారు, 17-18 మంది ఎంపీ మంత్రులు ఆడనే ఉన్నారు, ముఖ్యమంత్రి రెండుసార్లు వేయించిండు, కొడుకు వేయండు, ఒక మండలి ఇన్ఛార్జ్ తీసుకున్నాడు, అది నాకు బీజేపీ ఇన్ఛార్జ్ ఇచ్చింది, అక్కడ 91 ఓట్లు మాకు అధికంగా వచ్చినాయి గట్టుపల్లి మండలంలో. ఆడ పోయి మునుగోండి దత్తత తీసుకుంటా అన్నాడు. ఇక పైసలు ఏర్లై వారిని మద్యం అయితే 300 కోట్లని మీరే చెప్పారు నాకు మీ పత్రికల ద్వారా 300 కోట్ల మద్యం మారిందని. ఇవన్నీ చేయంగా 2% ఓటుతో ఓడిపోయింది బీజేపీ. ఓన్లీ 2%, ద డిఫరెన్స్ వాజ్ 4%. 2% అటు నుంచి ఇటు వస్తే ఈ టీఆర్ఎస్ పార్టీ నల్గొండ ప్రాంతంలో ఈ పరిస్థితి ఉంటే రానున్న జనరల్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో సునాయాసంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న నమ్మకం మునుగోడు ఎలక్షన్ తర్వాత మాకు కలిగింది.